అరే రావచ్చు రావచ్చు, సరిగా చూసుకున్నారా? అరే ఏంటన్నా మీరు, మన ఊరు శుభ్రంగా ఉండాలని కోరుకున్నారు కదా, ఈ ఫూల్పూర్ వాతావరణాన్ని చెడగొట్టేశారు. అరే నువ్వు ఊరుకోరా. కానీ అయ్యగారు మనకి స్థలాన్ని మంచి గార్డెన్ ఏర్పాటు చేయమని కదా ఇచ్చారు. అయితే ఏంటి, ఇప్పుడు నేను ఎవరిని ఇక్కడికి వచ్చి ఆడుకోవద్దని చెప్పలేదే. ప్రపంచం గారు రండి. అద్భుతం జుమ్రు, అద్భుతం. నువ్వు సరిగ్గా నేను చెప్పినట్టే పని పూర్తి చెయ్యి. ఆ తర్వాత నేను సర్పంచ్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. సరిగ్గా చెప్పారు. పెద్దలు ఏమంటారంటే, మనకి మంచి జరుగుతుందంటే 10 మందిని వాడుకోవడంలో తప్పు లేదు అని. మన గ్రామంలో తాతగారి తోటలో జాలీగా ఫ్రీగా ఆడుకుందాం, ఏమంటావు? అవును రేణు, సూపర్ గా ఎంజాయ్ చేద్దాం. మామిడి పళ్ళు తినొచ్చు. రా రేణు పాప, రా రా. అంకుష్ బాబు ఎలా ఉన్నావు? పదండి మనం ఇంటికి వెళ్దాం. కాసేపు ఓర్చుకో, నిన్ను ఈ కంపు నుంచి దూరంగా తీసుకువెళ్తాను. ఎంత మంచి చోటికి తీసుకువెళ్తానంటే, దుర్వాసన పోయింది. సూపర్ బజరంగి, మంచి పని చేశావు. ఈ ప్రదేశం అంతా చాలా దుర్వాసనగా ఉంది కదా మావయ్య. అవును రేణు పాప, సంవత్సరం అంతా కష్టపడి శ్రమించి నీళ్లు పోసి చాలా మామిడి చెట్లు పెంచాను. కానీ ఇక్కడ కొండల చెత్త పేరుకుపోవడం వల్ల చెట్లు పాడైపోయాయి. ఏంటి, చెత్త వల్ల చెట్లు పాడైపోయాయా? ఏంటిది, ఎటు చూసినా చెత్త చెదరు ఎలుకలు. మీరు కావాలనే పిల్లలాడుకునే చోటిని చెత్త కుండీలా మార్చేశారు. ఇలా చూడండి, మీరు చేసేది చాలా తప్పు. కావాలనే కదా మీరు ఇలా చేస్తున్నారు. బాగా బాగా కంపు కొడుతుంది. ఈ కుర్చీని నా సొంత డబ్బుతో కొన్నాను, నేను ఎందుకని వదులుకోవాలి? కుర్చీ దిగండి అంటే అర్థం? ఇక మీరు ఈ పదవిలో కొనసాగకూడదు, రాజీనామా చెయ్యండి అని తప్పు చేసింది ఇంకెవరో అయితే. ఈయనందుకు రాజీనామా చెయ్యమంటున్నారు? ఎవరో తప్పు చేశారంటున్నారు, అది ఎవరో చెప్పండి. తప్పు అంతా పెద్ద ఆయనదే. ఏంటి అబద్ధం, తప్పు చేసింది సర్పంచ్ అయితే నింద వేసేది తాతగారి మీద? ఎవరయ్యా మాట్లాడేది? మాట్లాడింది నేనే. కాబోయే సర్పంచ్ని మర్యాదగా పదవి నుంచి తొలగండి. ఓహో, మళ్ళీ సర్పంచ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నావా? తాతగారు ఎప్పుడూ తప్పు చేయరు, అవునా తాతయ్య? నేను గ్రామానికి మంచి జరగాలనుకున్నానమ్మా. అప్పుడు అతను నాతో ఏమన్నాడో తెలుసా? ఆలోచించండి తాతయ్య, ఆలోచించండి. మన ఊరు మొత్తం తడతడ మెరిసిపోయేలా ప్లాస్టిక్ రోడ్లు వేసేద్దాం. పిల్లలు ఆడుకోవడానికి ప్లాస్టిక్ తో ఉయ్యాల చేసిస్తాను. దెబ్బకి మన గ్రామం ఈ ప్రపంచంలోనే ఫేమస్ అయిపోతుంది, నన్ను నమ్మండి. నేను అతని మాటల్ని నమ్మి తోట సిద్ధం చేసే పని అతనికి అప్పగించాను. అలాగా అంటే అతను మన తాతయ్యని మోసం చేశాడు, తాతయ్యని సమస్యలో ఇరికించాడు. నేనే గ్రామ సర్పంచ్నైతే ఈ విధంగా జరగనిచ్చేవాణ్ణి కాదు. బజరంగి, తాతగారి వల్లే ఇలా జరిగిందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. మనం ఎలాగో అలా ఆయనకి హెల్ప్ చేయాలి. తప్పకుండా పద, ముందు మనం వెళ్ళేసిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇది చూడ్డానికి చెత్తలా కనిపించట్లేదు, సమస్య కొండలా నించున్నట్టుంది. లారీలో తీసుకొచ్చేసే చెత్తని మనం ఆపకపోతే ఇక్కడ చెత్త ఎక్కువైపోతుంది. బండేమీ ఇరుక్కుపోలేదు. నీకు బండి నడపడం చేత కాలేదని చెప్పు. ఇప్పుడు నేను బండితో ఎక్క తప్పదనుకుంటాను. బాబా
వచ్చిన ట్రక్ ని ఆపేసి చెత్త ఎక్కువ అవ్వకుండా మనం జాగ్రత్త పడ్డాం. సరే, ఆల్రెడీ ఉన్న చెత్తని మనం ఎలా తగ్గించాలి? ఇంత పెద్ద కొండని ఇక్కడి నుంచి కదిలించాలంటే మనం ఏదైనా కొత్తగా ఆలోచించాలి. ఐడియా, ఇక్కడున్న చెత్తను అంతా మనం శుభ్రం చేయాలంటే నీ ఫ్రెండ్స్ వచ్చి సాయం చేయాలి. ఎవరు నా ఫ్రెండా? వానపాములు. అదిగో వచ్చేసారు. ఇది ప్లాస్టిక్, నేను దీన్ని అసలు తినను. ఇక ఏదైనా వెతుక్కుంటాను. కష్టపడి ఇప్పుడే క్లీన్ చేసాం, మళ్ళీ వచ్చేసింది. అంత పెద్ద కొండని చిన్న కొండగా మార్చేసాం కదా, అలాగే దీన్ని తొలగించడానికి ఏదో ఒకటి ఆలోచించొచ్చులే. ఖచ్చితంగా. అద్భుతం, చెత్త పోయింది, చెడు వాసన పోయింది. అంకుష్ బాబు, ఇంత త్వరగా ఈ పని నువ్వు ఎలా చేసావు? తెలీదు తాతగారు, నేనైతే ఊరికే చూసెళ్దామని వచ్చాను. ఆశ్చర్యపోయాను, వానపాములు ఇక్కడున్న చెత్త అంతా తినేస్తున్నాయి. సో అవే ఈ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంటాయి. కాబోయే సర్పంచ్ గారు, ఈసారి కూడా మీ ప్లాన్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. కొండలా పేరుకుపోయిన చెత్త మాయమైతే ఏంటి? నేను జుమ్రూని అడిగాను, మళ్ళీ చెత్త చేర్చడం ఏవంత పెద్ద కష్టం కాదని చెప్పాడు. సరే గానీ నా దగ్గర ఉన్న పత్రాలని దొంగిలించారు కదా, వాటిని ఏం చేశారు? నేను నిజమైన పత్రాలని తీసుకెళ్లి అలాంటివే నకిలీవి సిద్ధం చేసి జుమ్రూకి ఇచ్చాను. వాటి ఆధారంగా ఈ స్థలం తనదేనని జుమ్రూ తేలిగ్గా నిరూపించొచ్చు. అందుకని ఈ స్థలాన్ని వాడు ఏవైనా చేసుకోవచ్చు. అయ్యా, ఏంటిది, పత్రాలు కనిపించట్లేదు, హఠాత్తుగా అలా మాయమైపోయాయి. అన్ని చోట్ల వెతికి చూసాం, ఆ పత్రాలు ఏమైపోయాయి? అంకుష్, ఒకవేళ ఎవరో ఒకళ్ళు దాన్ని కావాలని దొంగిలించుంటారా? ఆ దస్తావేజులు దొరక్కపోతే మనం ఏది ప్రూవ్ చేయలేము. ఆ తర్వాత గ్రామస్తులందరూ నేను ఈ స్థలాన్ని జుమ్మురుకి అమ్మేశాననుకుంటారు. అయితే నేను సర్పంచ్ పదవి నుంచి రాజీనామా చేయాలి. అలా చేస్తే నా కుర్చీ కూడా పోతుంది. పెద్ద అయినా ఊళ్ళో వాళ్ళు నా మీద కండి జుమ్మేస్తారు, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? బజరంగి, సర్పంచ్ని మన తాతగారిని మనం కాపాడాలి. ఎలాగో అలా పత్రాల్ని మనమే కనిపెట్టాలి. కానీ అంకుష్, మనం దాన్ని ఎక్కడికని వెళ్లి వెతుకుతాం? అసలు అది ఎక్కడుంటుందో మనకి తెలియదు కదా. కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఆలోచించు బజరంగి. ఆ అంకుష్, ఏ మార్గము తెలియనప్పుడు మనమే స్వయంగా ఒక మార్గాన్ని సృష్టించాలి. పద వెళ్దాం. అరే జుమురు గారు, మీ బండని అనుకొని ధైర్యంగా నడపండి. కాబోయే సర్పంచ్ గారు మీకోసం ఎడ్ల బండి పంపించారండి. రైల్వే గట్ సరిగ్గా ఇప్పుడే మూసాయాలా? నిన్న జరిగిన ట్రక్ ప్రమాదం తరువాత నాకు దెయ్యాన్ని చూసినంత భయంగా ఉంది. అరే జుమురు గారు, మీరు దిగులు పడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండండి. నేనున్నానుగా, నేనున్నంత వరకు పూల్పూర్ లో మీ జోలికి ఎవరు రారండి. మీకు అర్థమైందా? మీకు ఒక విషయం చెప్తాను, ఎడ వైపు నుంచి ట్రైన్ వస్తే ఏ సమస్య లేనట్టే, ఒకవేళ కుడి వైపు నుంచి వస్తే ఏదో ఏదో సమస్య ఉన్నట్టే. సరేనా? ఏంటి వీళ్ళిద్దరూ జుమ్రుతో ఉన్నారు? నాకెందుకో అనుమానంగా ఉంది అంకుష్. ట్రైన్ కుడి వైపు నుంచే వచ్చింది, అంటే మనకి ఏదో సమస్య ఉన్నట్టే. అరేరే, ఏంటిది, నేను మీకు ఇందాకే చెప్పాను కదా నాకు భయంగా ఉందని. దయచేసి నన్ను వదిలిపెట్టండి అయ్యా, నాకు ఊచలు లేక పెట్టాలని లేదు. అరే, కాలక్షేపానికి ఆటాడితే ఇలా సీరియస్ అవుతావేటి? అవునో, సరే గానీ నీ దగ్గర పత్రాలు భద్రంగానే ఉన్నాయిగా. జుమ్రో, కాస్త వేగంగా నడిపో, ప్రపంచం త్వరగా రమ్మన్నారు కదా. స్థలం అసలు పత్రాలు నకిలీ పత్రాలు వచ్చేటప్పుడు తెమ్మన్నారు, మర్చిపోయావా? అది సంగతి, ఇదంతా ప్రపంచం కల్పని అన్నమాట. నీకు అర్థమైందా బజరంగి? నాకంతా అర్థమైంది అంకుష్. ఇప్పుడు చూడు బజరంగి ఏం చేస్తా. అరే, ఏంటిది, ఎద్దులు లేకుండా బండి ఎంత వేగంగా ఎలా వెళుతుంది? సరిగ్గా నిన్న ట్రక్కు జరిగినట్టే మనం ఎద్దులు బండి కూడా జరుగుతుంది. Ha 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 ha!
ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఏమిటయ్యా ఇది? నేను క్షణంలో కాపాడతాను. పోయిన ప్రాణం తిరిగి వచ్చా. రావయ్యా జుమ్రు, దస్తావేజులు తీసుకొచ్చావా? భద్రంగా తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి. మామయ్య సరిగా చూడండి, అది నకిలీ పత్రం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఒరిజినల్ పత్రం ఇదిగో నా దగ్గర ఉంది. ఏది? ఒకసారి ఇలా ఇవ్వు. అంకుష్ చెప్పింది 100% నిజం. ఇవి అసలైన దస్తావేజులు. అవును, ఈ పత్రాలు నీకు ఎక్కడ దొరికాయి? తాతగారి కబోర్డ్ లో దొరికింది. సభాష్ అంకుష్ బాబు, ఈ ప్రాబ్లం నుంచి నన్ను కాపాడావు. జుమ్రు, నువ్వు ఏం మాట ఇచ్చావో గుర్తుందా? తళతళ మెరిసిపోయే ప్లాస్టిక్ రోడ్డు, పిల్లలు ఆడుకోవడానికి ప్లాస్టిక్ ఉయ్యాలా, ఇలాంటివి చాలా చెప్పావు కదా. మీరు చెప్పినవన్నీ చేస్తాను, చెత్త మొత్తం శుభ్రం చేసేస్తాను. కానీ అయ్యగారు, ఆ ప్లాస్టిక్ బొమ్మల విషయానికి వస్తే మనకు చాలా ప్లాస్టిక్ అవసరం అవుతుంది. ప్లాస్టిక్ గురించి మీరేం దిగులు పడక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర చాలా ఉన్నాయి. సంతోషమైన సమయంలో మనం ఒక సెల్ఫీ తీసుకుందామా?